वेलकम टू माय चैनल कविता रोजु द सिंपल एंड हेल्दी किचन एवरैते ना चैनल ने चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी अम्मवारिनी ई विधंगा इदिगोंडि फ्रेंड्स अलंकरण ए विधंगा चेयालो मीकु नेनु चूपिस्तानु अंटे अम्मवारी विग्रहानिकि चीर कट्टिस्तारु कदा अदि ए विधंगा नेनु ए विधंगा चेशानु अनेदि मीकु चूपिस्तानु फ्रेंड्स దానికి నేను సింపుల్ గా రబ్బర్ బ్యాండ్ లో తీసుకున్నాను ప్లస్ ఒక గోల్డ్ కలర్ ది అమ్మవారికి కట్టాలి కదా చీరలాగా అది క్లాత్ తీసుకున్నాను ఇది విగ్రహం అండి దానికి ఇలా గోల్డ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర అంటే మీకు నచ్చినటువంటి కలర్ తీసుకోండి నేను వాటికి గోల్డ్ తీసుకున్నాను इला गोल्ड कलर की मतलब गोल्ड दी फोल्ड मतलब फोल्ड मतलब फोल्ड నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఈ విధంగా పెట్టేసి ఇది ఇది మనం కుచ్చులు పెడతాం కదా సింగిల్ పెట్టుకుంటాం కదా అలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోండి అంటే మీరు తీసుకునేటటువంటి క్లాత్ ని బట్టి ఉంటుంది నేను సుమారు ఒక 3 లేదా 4 పెడతాను इंका पूर्ति जस्ट सिंगल लागा इप्ड दी रबर बैंड अति की अंत इला रबर बैंड चुटे अम्मवारी सिंगल निबड़ी का ఈ విధంగా వచ్చేస్తుంది ఇది మీకు ఇంకా ఇది ఈ విధంగా సింగిల్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను ఈ విధంగా వచ్చేసాను తర్వాత ఈ విధంగా చుట్టేస్తున్నాను చుట్టు వెనక నుంచి చుట్టేసి ఇప్పుడు ఇక్కడ కొంగు పెట్టేస్తాను ఇలా పైన కొంగు లాగా వేస్తాను ఇప్పుడు దీనికి కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను కింద సింగిల్ వచ్చేసాయి చుట్టు చుట్టేసి పైన కొంగులాగా వేసాను ఇప్పుడు దీనికి మొత్తం అంతటికి కలిపేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను వెనక నుండి తీసుకొచ్చి ముందుగా వేసాను దీనికి కూడా మొత్తం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను तरवा इधन को बैक सैड
దాన్ని అమ్మవారికి ఇలా చుందరీలాగా పైన కొంగు కప్పేస్తాం కొంచెం వెడల్పుగా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి అంతటికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాం ఇలా పెట్టినా సరే పైన లేదా ఇలా కప్పేసినా సరే ఈ విధంగా మీరు ఇలా కప్పేయాలి అనుకుంటే కూడా కప్పేసుకోండి ఇలా కప్పేసి పైన పెట్టేస్తాం అమ్మవారి విగ్రహము మొహం మనకు కనబడతా మీరు ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టాలనుకుంటున్నారో అక్కడ ఈజీగా కూర్చోబెట్టు ఇది నేను విగ్రహానికి చూపించాను మీరు మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా అయితే చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు కాదని అన్నట్లేనండి ఇది జస్ట్ నేను విగ్రహం మన ఇంట్లో విగ్రహం ఉంటుంది అది ఏ విధంగా అమ్మవారికి చీర కట్టొచ్చో నేను చూపించాను దీనికి ఈ విధంగా మనము రెడీ చేస్తాం ఇంట్లో అమ్మవారిని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు పెద్దగా చేస్తారు కాదని అనను సింపుల్గా ఈ విధంగా నార్మల్గా మనము ఈ విధంగా అమ్మవారికి చీరను కట్టుకుని కూడా మనము పూజ చేసుకోవచ్చు ఇంకా మీరు గోల్డ్ కలర్ క్లాత్ కాబట్టి ఇది మీకు ఇంకా క్లారిటీగా తెలియట్లేదు అనుకుంటే మీరు రెడ్ కలర్ క్లాత్ కానివ్వండి లేదా గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ది కానివ్వండి తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఎదుగోండి ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా చూడండి ఇలా అమ్మవారిని అలంకరించి మనం పండగ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మస్ట్గా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది